Hi, hello everyone. Welcome to our channel. Today recipe bellangavalu. Pillalu mariyu peddalu chala ishtanga tine snacks. Tine koddi tinali anipinchela ee bellangavalu chala tasty ga untayi. Bellangavalani prepare cheskovadaniki oka mixing bowl teeskoni 1 cup godhuma pindini veskovali. ఇప్పుడు ఈ పిండిలోకి పించ్ ఆఫ్ సాల్ట్ 2 స్పూన్స్ వేడి చేసుకున్న నూనెని వేసుకోవాలి ఇప్పుడు మొత్తంగా కలుపుకోవాలి పిండి టెక్చర్ ముద్ద కట్టేలాగా ఉండాలి ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు బెల్లంగవలకి పాకాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి pan పెట్టి 1 కప్ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి దీనికి ముప్పావు కప్పు అంత వాటర్ ని యాడ్ చేసుకొని బెల్లం కరిగిన తర్వాత రెండు యాలకులను యాడ్ చేసుకొని తీగ పాకం వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న గోధుమ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మరి రౌండ్ షేప్ అవసరం లేదు చిన్న చిన్న పీసెస్ గా చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు గవ్వల పీట తీసుకొని జస్ట్ లైట్ ఇలా ప్రెస్ చేయాలి అన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా గవ్వలను వేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి వేయించిన ఈ గవ్వలని ఒక బౌల్ లోకి తీసుకోవాలి ఈ గవ్వలను బెల్లం పాకంలోకి వేసి కలుపుకోవాలి ఈ గవ్వలు బెల్లం పాకాన్ని పీల్చుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది అప్పుడప్పుడు మధ్యలో మూత ఓపెన్ చేసి కలుపుకోవాలి లేదంటే బెల్లానికి ఈ గవ్వలు చాలా గట్టిగా అతుక్కుంటాయి ఈ గవ్వలు గట్టిపడిన తర్వాత ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకుంటే బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్